కాంగ్రెస్ మీద వంట వార్పు చేసినాం, రాస్తా రోకలు చేసినాం, ధర్నాలు చేసినాం. గడ చిన్న చెల్ల పదేళ్ల చెల్ల చప్పట్లు పడుతుంది. గడ చెల్లకి అర్థమైంది తెలంగాణ ఉద్యమం చేసి మనం మోసపోయిందన్న విషయం. వచ్చింది తెలంగాణ, వచ్చిన తెలంగాణలో మనకేం వచ్చింది ఒకసారి ఆలోచించాలి. మా అమ్మలు కొంతమంది చెప్తారు ఏమని, మా పెద్ద కొడుకు 2000 ఇస్తుండు. ఎవరు ఇస్తురు? పేద కొడుకు 2000 ఇస్తుండు అని చెప్తారు మా అక్కలు. ఒకసారి ఆలోచించాలి మా అక్కలు. ఎనకటికి పింఛను 200 ఉండే, నారాళ్ళ ముచ్చడం మళ్ళీ చెప్తా, జర వచ్చిన ముచ్చడి. ఎనకటికి పింఛను 200 ఉండే, పింఛన్ 200 ఉన్నప్పుడు ఊర్లో ఎవడన్నా సీసా అమ్మాలంటే భయపట్టుకుంటా సాటు సాటుకు దొంగతనంగా అమ్మేటోళ్ళు. పోలీసు వాళ్ళు ఎడికేలు వస్తారో, ఆప్ కార్యాలయం ఎడికేలు వస్తారో అని ఊర్లో మంది అమ్మాలంటే భయపెట్టేటోళ్ళు. ఇలా పింఛన్ 2000 అయింది, 200 ఉన్నప్పుడు 20 రూపాయలు ఉండే క్వార్టర్. ఇలా 2000 పింఛన్ అయింది, క్వార్టర్ ధర 250 అయింది. 2000 అయింది, 20 రూపాయలు 250 అయింది. తాగొచ్చిన అన్న ఏం చేస్తుండో మా చెల్లెళ్ళకి తెలవాలి. పొద్దుగా లేస్తే కడుపు నొస్తుంది, రాత్రి అంటే గోళీ దొరకది, టక్కర్ అయిందంటే బాండేజ్ దొరకది, లేట్ అయిందంటే కందిపప్పు దొరకది, ఉప్పు దొరకది. కానీ మబ్బులు 5 గంటల నుంచి మొదలుకొంటే రాత్రి 1 గంట దాకా ఏం దొరుకుతుందక్క, ఏం దొరుకుతా చెల్లె? దొరుకుతున్నాయా ఇవి 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 అన్ని దొరుకుతున్నాయా? మరి 2000 ఈనంగేలు ఇచ్చి ఈనంగేలు ఎన్ని గుంజుకపోతుండే ఒకసారి చూడుడి. ఆ 2000కి ఎన్ని పంచాయతీలు? అమ్మకిస్తే తాతకి ఇయ్యాడు, ఇంటికి ఇంటికి ఒక్కరికే. కోడలు అరుగు మీద బీడీ చేసుకుంటే అనుకుంటది ఈ ముసల్దానికి ఎందుకు, ఇది ఎప్పుడు పోవాలి, ఆ పింఛన్ నాకెప్పుడు రావాలనుకుంటది. అంటే ఇచ్చారు 2000కి అత్త కోడళ్లకు పంచాయతీ, 6 మొగలకు పంచాయతీ. ఆ ముసలమ్మ ఏమనుకుంటారంటే దసరా పండుగకి మన్మడ మన్మరాలు వస్తే ఇంత గౌన్ డ్రెస్ పొందుతామని ముసలమ్మ 2000 దాచిపెట్టుకునే, బొడ్డ సంచి దాచిపెట్టుకునే. ముసలైన అరుగు మీద కూర్చోగానే ఇంత వాసన వచ్చాయి. ఇంటికి వచ్చి ముసలాయన అడుగుతాడు ఏమే 300 ఇయ్యే, అక్కడ వాసన వస్తుందండి ముసలిని వదిలిపెట్టుకుంటుంది. ఏమని, దసరా వస్తుంది, దీపావళి వస్తుంది, మర్మరాలు వస్తుందో జాకెట్ వేరు ఐకనం కొనిద్దామని చెప్తాడు. ఇటువంటి చూసి మంచిగా ఇవ్వకపోతే 100 పెట్టి 2 గుద్దు ఆయన దగ్గర బొడ్లకెళ్ళి సంచెత్తుకపోవట్టు. అత్త కోడలకు పంచాయతీ, 4 మొగలకు పంచాయతీ. పిల్లలు మంచిగా చదువుకోవాలని మోటార్ సైకిల్ కొనిస్తే తమ్ముళ్ళకు కూడా పొద్దుగాలు లేస్తే ఏం అలవాటు చేస్తారు? ఛాయలు కాఫీలు బంద్ అయినాయి, ఏం అలవాటు అవుతుంది? ఇక వాళ్ళ దాని మీద బుర్రా బుర్రా అని 100 కిలోమీటర్లకు పోయి బోనాల చౌరస్తాకు ఒకరు, ఇబ్రాహింపూర్ చౌరస్తాకు ఒకరు పడి వాళ్ళ కాలు ఇరిగే, వాళ్ళకి చెయ్యి ఇరిగే. ఇవాళ కష్టం వస్తుంది. తాగి పొద్దుకి ఇంటికి వస్తే మా చెల్లెను ఏమంటున్నాడు, సారు 4 మాటలు తిట్టబట్టే, 2 గుద్దులు గుద్దబట్టే, ఎందుకు నీ 2000 పింఛను? ఒక్కసారి మీరు ఆలోచించండి. రేపట 3000 చేస్తాడట మీ పెద్ద కొడుకు. ఎంత చేస్తాడు? 3000 చేస్తాడు. చెల్లెడు ఆది గుంజుకోరు, పింఛన్ 3000 కాగానే ఏమవుతుందంటే ఇంటికి పొద్దుగాల పాల ప్యాకెట్ రాదు, ఇంటికి పేపర్ రాదు, నీళ్ళ డబ్బాలు రావు. పొద్దుగా లేవంగానే ఒక క్వార్టర్ తెచ్చి కడప కడ పెట్టి తలుపు కొట్టి చెల్లెం 3000 పింఛన్ వచ్చింది కదా, 300 లేని గుంజుకపోతాడు. దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించాలి. చంద్రశేఖరరావు అనేట ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు సీసలు అమ్మితే 10,000 కోట్లు వస్తుండే. ఇవాళ సీసలు బీరు బ్రాండీ విస్కీ అమ్మితే 50,000 కోట్ల రూపాయలు సంపాదిస్తుండే సార్. కారోళ్ళు వచ్చి చెప్తారు ముడితే పైసలు ఇస్తున్నాం, తొట్ల చేస్తే పైసలు ఇస్తున్నాం, పెళ్లి చేస్తే పైసలు ఇస్తున్నాం, రైతు చచ్చిపోతే పైసలు ఇస్తున్నామని చెప్తాడు. ఈ మొత్తం పైసలు కలుపుతాక 24,000 కోట్లు అవుతాయి. మొత్తం పైసలు తెలంగాణలో అందరికి ఇస్తే 24,000 కోట్లు అవుతాయి. ఎన్ని వస్తున్నాయి మరి? అమ్ముతే ఎన్ని వస్తున్నాయి? 50,000 కోట్లు వస్తున్నాయి. ఇంకెన్ని మిగిలినాయి? సగానికి సగం మిగిలినాయి. ఏం చెప్పారు? వ్యవసాయం చేసుకునే మా పెద్ద మనుషులు చెప్పాలి, మేము అధికారంలోకి వస్తే రైతులకి రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా? రుణమాఫీ అయిందా బాబు? పడ్డాయా బ్యాంకుల పైసలు?
వాళ్ళకి ఆడికో తెలియనట్టుంది. మీరు చెప్పాలి మాట్లాడి అయినాయి ఎంత చెప్తా 25,000 చెల్లెండి. మేము కాదు రుణమాఫీ చేస్తామన్నారు, పువ్వులు కాదు కారోలు చేస్తామన్నారు. చేస్తామని ఏం చేసిన ఎరికేనా 25,000 5 ఏళ్ల తర్వాత అసలేసారు. ఏం చేసిరు 25,000 అసలేసారు, 50,000 అసలేసారు. మిత్తి ఎంత ఎరికేనా 25,000 తీసుకున్న వాళ్ళకి 40,000 మిత్తి అయింది, 50,000 తీసుకున్న వాళ్ళకి 80,000 మిత్తి అయింది. అసలు వేసినామని చెప్పి మిత్తి మీరు కట్టుకోరు ఏం చెప్తున్నాడు. అసలు కంటే కొసరు ఎక్కువ అయింది. నువ్వు ఇయ్యంటే మేము 2018లే 25,000 కట్టుకుంటే ఇంత సుఖంగా ఉందమని చెప్పి ఒకసారి ఆలోచించాలి. ఇవాళ రఘునందని మీరు గెలిపించారు. 2.5 ఏళ్ల కింద మీ దగ్గరకి ఇట్లా ఓట్లకు వస్తే మా బోనాలు అక్కా చెల్లెళ్ళు ప్రేమతోటి నేను గరీబ్ అని అయినా మీ కొడుకు సంటానని మీ తమ్ముని సంటానని నన్ను ఆశీర్వదించారు, అసెంబ్లీకి పంపించారు. బువ్వ ఉడికిందా లేదా చూడాలంటే బస్టాండ్ నా సొంత డబ్బులతో 5 లక్షల రూపాయలు పెట్టి బోనాల బస్టాండ్ ఇచ్చిన. మరి నాకంటే ముందు కారోళ్ళు 2 సార్లు ఎమ్మెల్యేలు, 4 సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చాలా పెద్ద పెద్ద పదవులు చేసిరు. చిన్న బస్టాండ్ కట్టుడు చేత కాలే. అందుకనే ఊర్లో మా అక్క చెల్లెలు చెప్తారు, మో చేతిలో బలం ఉంటే మొండి కూడలు గెలిస్తే తెలుతుంది. ఇక మా బోనాల అక్క చెల్లెళ్ళ ప్రేమ అభిమానం నా మీద ఉన్నంతసేపు నన్ను ఎవరేం చేయలేడు. ఏ పైసలు ఏం చేయలేవు. ఏ హరీష్ రావులు ఇంకెవడు వచ్చి ఎవడైనా చేస్తాడా దుబ్బాకొని, సిద్ధిపేటాడు వచ్చి దుబ్బాకొని చేస్తా మీరు ఊరుకుంటారా? చావటలు జీబీలు బట్టి బగాయిస్తాం. ఎట్లా వెనకటికి నిజాం నవాబును బగాయించినట్టు చావటలు జీబీలు బట్టి బగాయిస్తారు మా అక్కాయలందరూ. రఘునందన్ రావు పదం మా అక్క చెల్లెళ్ళే మీకోసం అసెంబ్లీకి పోయి ఎందుకు రేషన్ కార్డు ఇవ్వరని అడిగినా, ఎందుకు భర్త చనిపోయినా మా చెల్లెళ్ళకు పింఛన్లు ఎందుకు రావు కేసీఆర్ అని నిలబెట్టినా? మీ సర్పంచ్ గారు మీ ఊర్లో ఉన్న సోదరులందరూ అడిగితే ఊరు చివరిన ఒక మోటార్ బిడ్డ మాకు బోర్ ఉంది మోటార్ లేదంటే నా సొంత పైసల నుండి బోర్ ఇచ్చిన మోటార్ ఇచ్చిన మీకు ఆ రోజు. 2.5 ఏళ్ళు నాకు అవకాశం ఇస్తే చదువుకున్న మా చెల్లెళ్ళు టీచర్లు కావాలని 2 నెలలు టెట్ కోచింగ్ పెట్టి దుబ్బాకర భోజనం కూడా పెట్టి చెల్లెళ్ళకి చదువు చెప్పించిన, కానిస్టేబుల్ ఎస్ఐ కావాలని కోచింగ్ ఇవ్వను అంటే హైదరాబాద్ అవసరం లేదు దుబ్బాకకి రమ్మని 400 మంది తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి 2 నెలలు కోచింగ్ ఇచ్చిన, పొద్దుగాల కోడిగుడ్లు ఇచ్చినాం, పాలు ఇచ్చినాం, ట్రాక్ సూట్ ఇచ్చినాం, ఆఖరికి చదువుకున్నందుకు పుస్తకాలు కూడా కొనిచ్చిండు మీ ఆశీస్సులతో కలిసిన మీ బిడ్డ. నేనెవరికి అమ్ముడు వాలే, భయపట్టిస్తే భయపడలే. రఘునందన్ అంటే దుబ్బాక అంటే గరీబ్ వాళ్ళ అట్ట అని చెప్పినాం. అరే నీ దగ్గర పైసలుంటే మనిషి పట్టుకో నా కొడుక అని చెప్పినాం. మెడలు వచ్చి పన్నెట్లు చేయాలని చేస్తా అని చెప్పినాం. కొట్లాడిన మీకోసం 30 రోజులు అసెంబ్లీ నడిస్తే నేను ఎమ్మెల్యే అయ్యకంటే ముందు దుబ్బాక అనే పదం అసెంబ్లీలో ఎన్నడూ నిలబడకపోతుండే. అంతకు ముందు ఈడికేళ్ళు ఎప్పుడైనా పట్టణం పోతే యాడికేళ్ళు వచ్చినామంటే సిద్ధిపేటకేళ్ళు వచ్చినామని చెప్పుదురు. ఎందుకంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చెప్తే కాపాడుతారని అనుకుందరు. నేను గెలిచినంత దుబ్బాక అనే పేరుని ప్రతిరోజు అసెంబ్లీ వినిపించిన ప్రపంచంలో యాడికి పోయినా మీరే ఊరు చెల్లంటే నాది దుబ్బాక అని మా చెల్లెళ్ళు గర్వంగా చెప్పుకునేలా చేసిన. ఒకసారి ఆలోచించాలి, లైసెన్స్ లేని తమ్ముళ్ళకి తక్కరైతే ఇబ్బంది అవుతుందని నేను లైసెన్సులు ఇస్తా అని చెప్తే సుమారు 10,000 మంది లైసెన్సులకు అప్లై చేసుకుంటే కోట్ల రూపాయలు ఖర్చు అయితే కూడా నేను లైసెన్సులు ఇచ్చిన తప్ప ఏ రోజు భయపడలే. అందుకని ఒకసారి ఆలోచించాలి, పేదోళ్ళ బిడ్డలా 2.5 ఏళ్ళు నాకు అవకాశం ఇస్తే ఎప్పుడు మోకా దొరికినా ఎక్కడికి పోయినా మా గరీబ్ వాళ్ళ అక్కా చెల్లెళ్ళ కోసం పెన్షన్ల కోసం కొట్లాడినాం. ఇంకొక మాట చెప్పి మా చెల్లెకు ఆకలి అవుతుందంటే ముగిస్తా. చాలా మంది మా దండు శేఖర్ ఊక చెప్తాడు, అన్న మేము ఎప్పటికి ఇట్లే డబ్బులు కొట్టే బతకాలనా? ప్రతి దళితునికి ఎన్ని పైసలు ఇస్తానడవా? ఎన్ని పైసలు?
పది లక్షలు ఇస్తా అన్నాడు. బోనాల ఎవరికన్నా పది లక్షలు వచ్చినాయా అన్న? వచ్చినాయా పది లక్షలు బోనాల వచ్చినాయా? కానీ చింతమడకలు ఇచ్చుకున్నాడు చంద్రశేఖర్ నాయుడు. ఇచ్చుకున్నాడా ఇవ్వలేదా? మనకి ఇవ్వలేవట. ఇంట్లోకి వెళ్తున్నాడు హరీష్ రావు, ఎగిరెగిరి వస్తాడు దుబ్బాకుల్లో దీనికి కుస్తీ కొడతాడు. అడగాలి రేపొస్తే, అయ్యా హరీష్ రావు దుబ్బాక ఒక కన్ను సిద్దిపేట ఒక అన్నావు కదా, కన్ను అన్నావు కదా, మన అడుగుతావా? అడుగుతా అంటుంది. ఇక్కడ పిట్టల తాండకు అయితేందుకు మాకు మొత్తానికే సౌలత్ లేదన్నాని వాళ్ళు వచ్చి కలిస్తే 50,000 రూపాయలు ఇచ్చి నా సర్కార్ రూపాయి ఇవ్వకుండా నా జీతం పైసలు ఇచ్చి కొంచెం మట్టి పోసి రోడ్ సాఫ్ చేయించినాం. రేపు గెలిచిన తర్వాత పిట్టల తాండకు బరాబరి రోడ్ అవుతుంది. మీ బోనాల చౌరస్తా గౌరవ వారికి ఇటు చేయకి మొన్ననే నేను కూడా కొత్త మండలం తెచ్చిన భూంపల్లెన మండలం తెచ్చిన ఈ మూడు మండలాలకి భూంపల్లి ఎట్లయితే డెవలప్ అయిందో, భూంపల్లి చూసిరా, భూంపల్లి పెద్ద చౌరస్తా ఎట్లా డెవలప్ అయిందో, రేపు భవిష్యత్తులో మా బోనాల చౌరస్తా కూడా భూంపల్లి చౌరస్తా తోటి పోటీ పడేలా తయారు చేస్తుంది. రఘునందన్ మాటంటే మాటకుంటాడు. ప్రాణం పోయినా సరే, కడుపులో పేగులు తెగిపోయినా సరే గరీబుల బాగు చేసేంత వరకు ఈ దుబ్బాక ఎమ్మెల్యే విశ్రమించాడు. వస్తారంటే చాలా మంది రేపటి నుంచి కారుల దగ్గర ఆగలం, మనం ఆగలం. ఇస్కూల్ లేదు, ఇప్పుడు కిందికి వెళ్ళినవు మీదికి నేను చెప్తే మంచి ఉండదు, నేను చెప్తే నీళ్ళు. మా పిట్టల తాండకెళ్ళి వచ్చిన చెల్లె చెప్తుంది మా దగ్గర ఇస్కూల్ పోయేటందుకు 30 మంది పిల్లలు ఉన్నారన్న, ఓ చిన్న స్కూల్ కట్టి అన్న అని అడుగుతుంది. తప్పకుండా మీకు స్కూలు రోడ్డు రెండు తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెల్ల ఇవి వస్తున్నాయా మీకు? ఇవి వస్తున్నాయా మీకు ఆ తాండాకి? వస్తలేవా? మంచి వాళ్ళు మీరు రానియకుడు వాటిని. అవతా ఆయన గుడిసెలు కూడా పోతాయి, పిట్టలు కూడా పోతాయి. జాగ్రత్త జర. ఒక మాట, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, 3 ఎకరాల భూమి రాలే. దళిత బంధు ఇస్తా అన్నాడు, దళిత బంధు రాలేదు. నిన్నీళ్ళ కొత్త ముచ్చట చెప్పారు. వడ్లోళ్ళకి, కమ్మరోళ్ళకి, కుమ్మరోళ్ళకి, సాకలోళ్ళకి, నాయి బ్రాహ్మణులకి బీసీ బంధిస్తాం, 100,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. వచ్చింది అక్కడ కన్నా? నేను చెప్పిన కులాలలో ఎవరు లేరా? ఇక్కడ ఉన్నారా? ఎవరికి రాలే బీసీ బంధు? మరొకసారి ఆలోచించాలి. 10 ఏళ్ళు అధికారం ఇచ్చిన నాకైతే 2.5 ఏళ్ళు ఇచ్చారు. కానీ ఇప్పుడు నా మీద పోటీ చేసిన ఆయన ప్రభాకర్ రెడ్డి సార్ అని ఒక ఆయన వస్తున్నాడు ఎంపీ. 10 ఏళ్ల నుంచి ఎంపీ ఉన్నాడు ఆయన. నేను ఏదైనా బోనాల నాగి బోనాలలో బస్ స్టాండ్ కట్టియాలి అని చెప్పిండు ఆ ప్రభాకర్ రెడ్డి సారు. ఎప్పుడైనా వచ్చిండు ఆ బోనాలకి? మా ముదిరా సోదరుల కష్టమైందని అడిగిండా? మా దళిత బిడ్డలకి చింతమడగలక 10 లక్షలు ఇప్పిస్తా అని ఎప్పుడన్నా బస్ స్టాండ్ కాడ మీటింగ్ పెట్టిండా? ఇవాళ వచ్చి నా దగ్గర మస్తు పైసలున్నాయి, నేను ఎంపీని, మస్తు 1,000 కోట్లున్నాయి నా దగ్గర, ఇంటికి 1,000 కాకపోతే 2,000 వారేస్తా అంటుండు. తీసుకోర్రాక, తీసుకోండి. అరే తీసుకోవాలి, అది మన పైసలే. 10 ఏళ్ళు మీరు ఓట్లు వేస్తే ఎంపీలు అయినరు, సంపాదించుకున్నారు, వచ్చిన దాంట్లోకెళ్ళి ఇంత తీసుకోరు. కానీ చెల్లె ఓటేసినప్పుడు మాత్రం మీ తమ్ముడిని మీ బిడ్డని నన్ను గుర్తుపెట్టుకోరు. 9 రోజుల బతుకమ్మ పండుగ, మొన్నటిదాకా ఎంగిలి పూల పండుగ. మా చెల్లెళ్ళంతా రోజు యాజ్ చేసుకురు. మా చెల్లె బతుకమ్మ తీసుకొని వచ్చింది. ఆడపిల్లలకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైంది బతుకమ్మ పండుగ పూలు. ఎవరింటికన్నా పెళ్లికో పేరాడడానికి పోతే మా చెల్లెళ్ళు పూలు పెట్టుకుంటారు. ఆ పువ్వు గుర్తును పెట్టుకొని గుర్తుంచుకొని దయచేసి మీ తమ్ముని గారు నన్ను ఆశీర్వదించారు. ఒక మాట చెప్తా, మొన్నటిదాకా మాయదారి రోగం వచ్చింది, మొన్నటిదాకా మాయదారి రోగం వచ్చింది. ఏంటది కరోనా? భర్తకు రోగం వస్తే భార్య దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి. బిడ్డకు కరోనా వస్తే తల్లి పక్క రూమ్ నుండి ఏడ్చింది దేవుడాన బిడ్డలు కాపాడని తప్ప ఒకళ్ళొకళ్ళని చూసుకోలేని పరిస్థితి. బాగా పైసలున్న వాళ్ళు, 100,000 రూపాయలు ఉన్న వాళ్ళు పట్నం పోయి పైసలుంటే టీకాలు వేసుకున్నారు. మరి మన గరీబ్ వాళ్ళకి నరేంద్ర ఏ తల్లి అమ్మ డోమినెట్ సమర్కరు. కరోనా వచ్చినప్పుడు పేదోళ్ళకి మీ అందరికి కూడా 1 రూపాయి కూడా తీసుకోకుండా టీకాలు ఇచ్చిన వయ్యలేదా? పువ్వు గుర్తల్లో ఇచ్చారు కదా,
నరేంద్ర మోడీ గారు ఇచ్చారు మన ప్రధానమంత్రి గారు ఇచ్చారు కరోనా వస్తే ఊర్లలో పని దొరకలేదు కష్టమైతుందని మనిషికి 6 కిలోల బియ్యం ఎన్ని కిలోలు 6 కిలోల బియ్యం ఈ నెల కూడా ఈ ఓట్లేసిన నెల కూడా ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని ఫ్రీగా ఇచ్చినటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ ఇక ఎక్కువసేపు మిమ్మల్ని నిలబెట్టి ఉరబెట్టుడు మంచి ఉండేదక్క మీ ప్రేమ ఈ నెల 30వ తారీఖు కోట్లు వస్తున్నాయి నేను వైరంగ శారమంది వస్తారు ముడు ముక్కలు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఇంకెవరో వస్తారు కారు గుర్తుకొల్లు వస్తారు మస్తు ముచ్చట చెప్తారు కారు వాళ్ళు వచ్చినప్పుడు అయితే అడుగురు జర మాకు దళిత బంధు ఎందుకు రాలే మాకు బీసీ బంధు ఎందుకు రాలే మా ముదిరాజు వాళ్ళకి ఒక్క ఎమ్మెల్యే సీట్ ఎందుకు రాలే అడగాలి నర్సమ్మ నర్సమ్మ చంద్రశేఖర్ రావు లెక్కనే ఉంది బాగా నోరు ఉన్నది నర్సమ్మకి నర్సమ్మ మంచి ముచ్చట అడిగింది ఆగు నర్సమ్మ ఆగు నర్సమ్మ ఏమంటుందంటే వడ్డీ లేని రుణాలు ఇస్తాం నర్సమ్మ ఏమడుతుందంటే బిడ్డ అన్ని చెప్పినావు మా ఆడబిడ్డల గురించి చెప్పు మేము మహిళా సంఘాలు పెట్టుకొని పొదుపు చేసుకొని ఎప్పుడు మంత్రులత్త పిలిచినప్పుడు పోతే మాకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు మా ఆడబిడ్డలకు ఎవరి కూడా వడ్డీ లేని రుణాలు పావులా వడ్డీ రుణాలు ఇస్తలేరు మా తరపున కొట్లాడు బిడ్డని మా నర్సమ్మ గొంతుకు బలం ఇచ్చింది మా నర్సమ్మకి నమస్కారం తప్పకుండా నువ్వు మళ్ళా రెండోసారి గెలిపించి పంపించినాక మా నర్సమ్మ అడిగిన వడ్డీ లేని రుణాలు పావులా